भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडे, अंदर की वेलकम। 35 చదువుకున్నాం కదండి, 36 నుంచి స్టార్ట్ చేయాలి కదా ఈరోజు. ప్రభుజీ 36 ఓకే, సో ప్రియవ్రతుడు యొక్క చాలా కర్మల్ని చూసాము. చాలా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈవెన్ సూర్యుడితో సమానమైనటువంటి శక్తి కలిగిన వాడిగా మనము ఇందులో చూడటం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయితే సూర్యుడు తన కక్షలో తిరుగుతూ, సో తను ఉన్నటువంటి ఏరియా మొత్తానికి కూడా ఏ విధంగా అయితే ప్రకాశాన్ని ఇస్తాడో, సో ఆ విధంగా మేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఎటువైపు అయితే సూర్యుడు ఉండడో, ఉత్తర దిక్కుగా ఉన్నప్పుడు, ఉత్తర భాగంలో ఉన్నప్పుడు దక్షిణ భాగంలో చీకటి ఉంటుంది కాబట్టి, సో అలాంటి దక్షిణ భాగం మొత్తం కూడా మళ్ళీ తిరిగి వెలుతురుగా అవడం కోసం ఈయన రథం మీద తిరుగుతూ ఆయన ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా కాంతివంతంగా చేయటం అనేటువంటిది జరిగింది. అంటే సూర్యుడు లేని ప్రదేశంలో సూర్యుడు లాగా కూడా ఆయన తిరిగారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే ఏ ప్రదేశంలో అయితే ఎంత ఆయన ఆయన రథంతో తిరిగినటువంటి ప్రదేశం మొత్తం కూడా సప్త సముద్రాలు ఏర్పడ్డాయి, మళ్ళీ 7 ఖండాలుగా విభజించబడింది. సో ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క కొడుకుకి, 7 ఖండాలను కూడా 7 పుత్రులకి కూడా రాజ్యపాలన భారాన్ని అప్పగించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్కళ్ళు అధిపతులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఆ సప్త సముద్రాలు కూడా ఎలా ఉన్నాయంట, సో ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క రకమైనటువంటి నీటిని కలిగి ఉంది. చెరుకు రసం, పెరుగు, ఉప్పు నీరు, అలా అనేక రకాలుగా 7 సముద్రాలు కూడా 7 రకాలుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకోటి, ఒక ఖండము ఎంత అయితే పొడవు వెడల్పు ఉందో, ఎంతైతే విస్తీర్ణం ఉందో ఆ సముద్రం కూడా అంతే ఉంది. ఇంకా ఒక ఖండం కంటే ఇంకొక ఖండం ఇంకా 2 రెట్లు ఎక్కువగా ఉంది. సో అలా 7 ఖండాలు కూడా అలా విభజించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. సో ఆయన అంత గొప్పవాడు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఇన్ని చేసినా కానీ ఆయన భార్య యొక్క సహచర్యంతో, భార్య యొక్క సహకారంతో ఇవన్నీ చేశారు అనేటువంటి విషయం చెప్పారు. సో భార్య యొక్క సహకారం సహచర్యం ఎంత ఉన్నా కానీ ఆయన మాత్రం ఆ భార్య మీద ప్రేమను చూపించినా కానీ ఆయన భౌతికంగా ఏమి అయిపోలేదు, భౌతికంగా ఏమి పతనం చెందలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. సో అంత గొప్పవాడు కాబట్టే, అంత శుద్ధ భక్తుడు కాబట్టే, శుద్ధ భక్తుడికి భగవంతుడు తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని ఇస్తారు. సో అంత శక్తి ప్రియవ్రతుడికి కూడా వచ్చింది కాబట్టి, ప్రియవ్రతుడికి మామూలుగా భౌతికమైనటువంటి వ్యక్తులకు అంత శక్తి సామర్థ్యాలు ఏమి రావు. భగవంతుడి యొక్క కృప లేకపోతే ఎవరికి రావు. భగవంతుడి యొక్క కృప ఎవరి మీద ఉంటుంది, భక్తుల మీద ఉంటుంది. సో ఇలా ప్రియవ్రతుడికి అంత శక్తిని ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దామండి. 36వ శ్లోకం నుంచి. ఇవన్నీ కూడా పద్యాల్లాగా ఉండట్లేదండి, పద్యాల్లాగా లేవు కాబట్టి వచనంలా ఉంది మొత్తం కూడా. ఈ అధ్యాయం దాటితే మళ్ళీ 5వ స్కంధంలో చాలా వరకు వచనాల్లాగానే ఉన్నాయి మాతాజీ, చూద్దాం. సమపరిమిత ఫల పరాక్రమ ఏకధాతు దేవర్షి చరణానుశయ నానుపతి నానుపతిత గుణ విసర్గ సంసర్గేణ నివృతమివాత్మానం మన్యమాన ఆత్మ నిర్వేద ఇదమాహ. హరే కృష్ణ ప్రభు. సంపూర్ణ బల పరాక్రమములచే సమస్త ఐశ్వర్యములను అనుభవించుచు ప్రియవ్రతుడు తాను దేవర్షి నారదునికి శరణు చొచ్చి భక్తి యోగ పదమున వాస్తవముగా నిలిచిన వాడయ్యను.
ఏదో ఎనక కారణముచే తిరిగి లౌకిక కర్మలలో చిక్కితినని ఒకమారు భావింప దొడగెను. ఆ విధముగా మనసు కలవరపడినంతట వైరాగ్య భావనలో అతడి ఇట్లు పలుక సాగెను. సో చదవు. ఆయన చూడండి, భౌతికంగా చాలా ఉన్నతిగా ఉన్నాడు. సమస్త లోకాలని పాలించేటువంటి ఒక చక్రవర్తి పాలనలో ఉన్నాడు. అంటే ఓన్లీ భూమిని కాదు, భూమిని మాత్రమే కాదు, భూమి పైన ఉన్నటువంటి 7 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు అన్నిటినీ కూడా పాలిస్తున్నారు ఆయన. సో అన్ని లోకాలని పాలించేటువంటి వ్యక్తి ఎంత బలపరాక్రమాలను చూపిస్తే తప్ప అది సాధ్యం కాదు. సో అంత బలపరాక్రమాలని కలిగి ఉన్నాడు, భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, మొత్తాన్ని ఎంజాయ్ చేస్తున్నా కానీ ఆయన మాత్రం గురువుకి శరణాగతుడై ఉన్నాడు. ఆయన గురువు ఎవరండి? నారదుడు. సో నారదుడికి మాత్రం శరణాగతుడు అయ్యే ఉన్నాడు, భక్తి యోగంలోనే ఉన్నాడు. సో బయటికి చూడడానికి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడిలా కనిపించినా, ఎంత పరాక్రమవంతుడిలా కనిపించినా కానీ ఆయన మాత్రం లోపల మాత్రం భక్తి యోగి లాగానే ఉన్నాడు. ఒక సన్యాసి ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు అనమాట. అందుకనే చేసినటువంటి కర్మలన్నీ చేసినా కానీ మామూలుగా అయితే మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయండి అంటే, ఒకటి చేస్తే ఇంకొక దాని మీద ఆశ పెరుగుతుంది, అది కూడా చేస్తే ఇంకొక దాని మీద ఆశ పెరుగుతుంది, ఇంకోటి చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, లేకపోతే కొంచెం సంపాదిస్తే ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆశ పెరుగుతూ ఉంటుంది. మరి ఒక చక్రవర్తిగా ఆయన చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ చూస్తే ఇంకా అంతకు మించి ఇంకా చేయాలి అనేటువంటి భావనలో ఆయన లేరు. చేస్తున్నదే నాకు ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఇలాంటి కర్మల్లో ఇరుక్కుపోయాను, నేను నాకు ఎందుకు ఈ భౌతిక కర్మంలో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇలా ఇలా నేను ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన బాధపడుతున్నారు. సో అంటే చేస్తున్నదేమో ఆయనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, కాకపోతే ఎందుకు చేస్తున్నారు? గురువు చెప్పాడు, తండ్రి చెప్పాడు, తాత చెప్పాడు, కాబట్టి భగవంతుని మాట అని చెప్పారు, కాబట్టి బాధ్యతగా చేస్తున్నారు. సో ఇది డిటాచ్మెంట్ అంటే, చేసే పని మీద డిటాచ్మెంట్ ను చూపించడం అంటే ఇది. సో అంత గొప్పగా కర్మలు చేస్తూ అంత గొప్పగా భౌతికంగా ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తి కూడా ఆ ఎంజాయ్మెంట్ కూడా భౌతికమైనటువంటి కర్మలా తీసుకోకుండా అది కూడా ఆయన యొక్క బాధ్యతగానే తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదే మనకి ఆయన యొక్క భావనను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంత సుఖం ఉన్నటువంటి వాడు ఎందుకు ఈ సుఖాన్ని కోల్పోవాలి, ఇంకా కొంతకాలం ఇలాంటి సుఖాన్ని అనుభవించాలి, ఇంతకంటే గొప్పగా సుఖాన్ని అనుభవించాలి అనుకుంటామేమో కానీ ఎందుకు నాకు ఈ సుఖము, ఎందుకు నాకు ఈ భౌతికమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు అనేటువంటి భావన మనకి రాదు. కానీ అలాంటి భావనలో ప్రియవ్రతుడు ఉన్నాడు. చూడండి మాతాజీ, భాష్యము శ్రీమద్ భాగవతము 1.5.17 నందు ఇప్పుడు తెలుపబడినది. భక్త స్వధర్మం చరణాంబుజం హరే భజన్న భక్తో అత పటే తథో యదీం యత్ర త్వం మమ బద్ధమ భూద ముష్యకిం కోవద్ ఆప్తో భజతం స్వధర్మతః. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయము నియుక్తుడగుటకు తన స్వధర్మమును సైతము త్యజించువాడు సాధన కాలమునందు అపరిపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనము చెందినను కృతార్థత్వ విషయమున అతని కెట్టి భయము లేదు. కాని అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానమును సమగ్రముగా నెరవేర్చినను ఎటువంటి లాభమును పొందజాలడు. ఎవడేని ఒకడు మహాభక్తుని ఆశ్రయించి తన భావనను అనుసరించియో లేదా నిజమైన ఆత్మానుభూతిను కృష్ణ భక్తిని చేపట్టినను అపరిపక్వమైన అవగాహన వలన కాలక్రమమున ఒకవేళ పతనం చెందినచో వాస్తవమునకు పతనం చెందినట్లు కాబోదు. ఎలా అనగా కృష్ణ భక్తుల నెలకొనుట అదునది శాశ్వతమైన సంపత్తు వంటిది. అనగా భక్తుడు పతనము చెందినచో భక్తిలో అతని పురోగమనము కొంతకాలం ఆగి అనుకూలము సమయము వచ్చినంతటనే తిరిగి భక్తి ప్రకటము కాగలదు. ప్రియవ్రతుడు భగవద్ధామ పయనమునకు ఉద్దేశింపబడిన నారదోపదేశమునను అనుసరించి వాడయ్యను. తండ్రి అభ్యర్థనచే లౌకిక కార్యములను చేపట్టవలసి వచ్చెను. అయినను గురుదేవుడగు నారదుని అనుగ్రహముచే కాలక్రమమున అతని యందు కృష్ణ సేవాను రక్తి తిరిగి జాగృతమయ్యెను. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మామూలుగా మనం భక్తి యోగి, భక్తిని ప్రదర్శించేటువంటి వ్యక్తి కొంతకాలం లౌకిక కర్మల్లో నియుక్తమైనంత మాత్రాన భక్తులు ఏమి పతనం చెందడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనకి ఒక్కసారి కృష్ణ భక్తిని చేపట్టడం అనేటువంటిది జరిగింది అని అంటే, ఆ కృష్ణ భక్తిలో ఎంత కొంచెం ప్రోగ్రెస్ అయినా కానీ అది ఒక గొప్ప ఎసెట్ లాంటిది అనమాట. అది తరగనటువంటి ఎసెట్. మనం భౌతికంగా ఏదైనా ఒక వస్తువులనో లేకపోతే ఒక ఆస్తినో లేకపోతే ఏదైనా సంపాదించామనుకోండి, ఏదో ఒక రోజు దాన్ని కోల్పోతాం, లేదంటే ఏదో ఒక రోజు అది తరిగిపోతూ ఉంటుంది.
కానీ కృష్ణ భక్తి అలా కాదు. కృష్ణ భక్తి అనేటువంటిది మనం ఒకసారి స్వీకరించామంటే అది కొంచెం 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 పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పెరగకపోయినా అక్కడే ఆగినా కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అందుకనే ఇప్పుడు ప్రియవ్రతుడు చాలా గొప్ప భక్తుడు. ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాల్లోకి రాకముందు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి భక్తిలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ముక్తి పదంలో ఉన్నటువంటి వ్యక్తి, ముక్త పురుషుడుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి లౌకిక కార్యక్రమాలు చేస్తున్నారంటే చూడటానికి పతనం చెందారు, భక్తిలో పతనం చెందారు అని అనిపించవచ్చు. కానీ ఒక్కసారి కృష్ణ పాదాలను పట్టుకున్నటువంటి వ్యక్తి పతనం చెందేటువంటి సమస్య లేదు. కాకపోతే అక్కడ కొంత ఆగింది, ఈయన యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది అంతటితోటి ఆగింది. ఎంతకాలమైనా సరే భౌతిక కర్మంలో ఉన్నా కానీ తిరిగి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు తప్ప మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి. సో పతనం భక్తుడు పతనం చెందడు. అందుకనే కృష్ణుడు కూడా చెప్తారు, భక్తుడు పతనం చెందడు, నా భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఏవో కొన్ని కారణాల వల్ల ఒక కొంచెం వాళ్ళ ప్రగతి ఆగిపోయినా కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ భక్తిని అవలంబిస్తారు. ఇది వాళ్ళు పతనం చెందరు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు నా భక్తులు కాబట్టి అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా అర్జునుడితో చెప్పి ఈ విషయాన్ని మొత్తం ప్రకటించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. నా భక్తుడు ఎప్పుడు కూడా పతనం చెందడు అనేటువంటి విషయాన్ని ప్రకటించుకో అని చెప్పారు. సో అది కృష్ణ భక్తుడికి ఉన్నటువంటి గొప్ప ప్రొటెక్షన్, భగవంతుడి నుంచి ఉన్నటువంటి ప్రొటెక్షన్. సో ప్రియవ్రతుడు కూడా మరి ఇంత కాలం పాటు ఎంతండి 110 కోట్ల సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 110 కోట్ల సంవత్సరాల పాటు రాజుగా ఉన్నా కానీ తర్వాత మళ్ళీ ఆయన భక్తిని కొనసాగిస్తాడు. సో ఆయన ఏమి భక్తిలో పడిపోయినట్లు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదువు శుచీనాం శ్రీమతం గేహే యోగ భ్రష్టో అభిజాయతే అని భగవద్గీత 6.41 యందు తెలుపబడినట్లు మనుజుడు ఒకవేళ భక్తి యోగము నుండి పతనము చెందినను అతనికి దేవతల ఐశ్వర్యము వసగబడును. అట్టి ఐశ్వర్యమును అనుభవించిన పిమ్మట పవిత్రమగు బ్రాహ్మణుల ఇంటగాని సంపన్నుల ఇంటగాని జన్మించుటకు అతని అవకాశం వసగబడును. ఆ విధముగా తన భక్తిని జాగృతం చేసుకొనుటకు అతనికి అవకాశం ఇవ్వబడును. ప్రియవ్రతుని జీవితమున వాస్తవమునకు ఇదే సంభవించినది. ఈ సత్యమునకు అతడే మహోన్నతమకు ఉపమానము. కాలక్రమమున అతనికి భౌతిక సంపత్తుల ఎడ రాజ్యము పట్ల భార్య పుత్రాదుల పట్ల వైరాగ్యము కలిగెను. వాటన్నింటినీ అతడు త్యాగం చేయకొరెను. కనుకన ప్రియవ్రతుని వైభవమును వర్ణించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమున అతని వైరాగ్య భావనను వర్ణించెను. ఓకే, సో మనకి భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది 6.41లో, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ పతనం చెందరు అనడానికి ప్రియవ్రతుడు యొక్క ఉదాహరణ మనకి దాన్ని కంపేర్ చేసుకుంటున్నాడు. ప్రియవ్రతుడు ఏ విధంగా పతనం చెందలేదు అనేటువంటి దానికి. అయితే గొప్ప భక్తుడు ఒకవేళ పతనం చెందితే ఏమవుతుంది అని అంటే, తను ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. కొంతకాలం ఐశ్వర్యాన్ని అనుభవించిన తరువాత అనుకోవచ్చు, నేను భక్తిలో ముందుకు వెళ్తున్నాను, నేను ఎలాగో ముక్తిని అయితే సాధించను కదా, మరి ముక్తిని సాధించినప్పుడు నేను ఎందుకు భక్తి చేయటం, ఈ లోకంలోనే ఉండి సుఖాలని పోగొట్టుకొని ముక్తిని సాధించకుండా ఇంద్రియాలన్నింటినీ నియంత్రించుకొని ఏం నేను సాధిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనము ప్రశ్నించవచ్చు. ప్రతి భక్తి చేసేటువంటి ప్రతి వ్యక్తికి ముక్తి అనేటువంటిది రాదు, కానీ నెక్స్ట్ జన్మల్లో ఎలాంటి ఉత్తమమైనటువంటి జన్మలు రాబోతున్నాయో మనకి భగవద్గీతలో 6.41 శ్లోకంలో చూస్తే మనకు అర్థం. సో భక్తిలో నువ్వు పురోగతి సాధించకపోయినా, ఒక లెవెల్ వరకు వచ్చి అక్కడ నువ్వు ఫర్దర్గా నువ్వు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయినా కానీ నీకు నెక్స్ట్ జన్మంలో ఒక ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టే అవకాశం వస్తుంది. ఐశ్వర్యవంతుల కుటుంబంలో ఐశ్వర్యాన్ని అనుభవించిన తరువాత కొంతకాలానికి భక్తుడుగా మారేటువంటి అవకాశం ఎలా అంటే, బ్రాహ్మణ లక్షణాలను పెంపొందించుకుంటావు, లేదంటే బ్రాహ్మణ కుటుంబంలో పుడతావు. మళ్ళీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భక్తుడు అయిపోయి అప్పుడు నువ్వు ముక్తిని మళ్ళీ సాధించడానికి అవకాశం. అంటే ప్రోగ్రెస్ అనేది ఆగదు, అది భక్తుడుగా మరణించినప్పుడు వచ్చేటువంటి లాభం ఇది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ప్రియవ్రతుడి యొక్క జీవితం కూడా ఏదైతే ఉందో దీనికి చక్కని ఉదాహరణ. ఆయన భక్తిలో ఒక లెవెల్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన ఇష్టపడి రాలేదు, తన తండ్రి తన తాత గురువు చెప్పారు కాబట్టి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినంత మాత్రాన ఆయన ఏం పతనం చెందలేదు, ఆయన భక్తిలో అంత గొప్పగా వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఇంత ఐశ్వర్యం ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
ఐశ్వర్యమే ఉట్టి ఉట్టికి రాదనమాట. భక్తిలో ఎంతో అగ్రసరులైనటువంటి వ్యక్తులకి ఇలాంటి గొప్ప గొప్ప ఐశ్వర్యాలు వస్తాయి. ఇప్పుడు మనం భౌతిక లోకంలో మనం చూసేటువంటి వ్యక్తులందరూ గొప్ప గొప్ప ఐశ్వర్యాలను అనుభవిస్తున్నారు అని అంటే వాళ్ళు ఇంతకు ముందు జన్మల్లో గొప్ప భక్తులై ఉంటారు. సో అలాంటి భక్తులు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది. ఈ ఐశ్వర్యాన్ని అంతా అనుభవించిన తర్వాత మళ్ళీ భక్తులు అవుతారు. ఏ విధంగా అయితే ప్రియవ్రతులు ఇప్పుడు ఐశ్వర్యాన్ని అనుభవించారు, మళ్ళీ ఇప్పుడు భక్తులు అవడానికి ఆయన యొక్క వైరాగ్యం అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాకెందుకు ఈ రాజ్యం, నాకెందుకు ఈ ఆస్తి, నేనెందుకు ఇలా ఇరుక్కుపోయాను, నేనెందుకు, ఆ భావన ఏదైతే ఉందో అది వైరాగ్య భావన. నాకు ఈ కుటుంబం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు ఇంకా ఇది ఎందుకు నేను ఇలా ఇలా ఉండిపోయాను అని అనుకోవడం అనేటువంటిది వైరాగ్య భావన. అంటే తన ఆధ్యాత్మిక చింతనకి ఇదంతా కూడా అడ్డమవుతుంది అనేటువంటి ఎవరికైతే వస్తుందో వాళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. సో అందుకనే భక్తిలో పడిపోయినటువంటి వ్యక్తి కొంతకాలానికి మళ్ళీ భక్తిలోకి వెళ్ళడానికి ముందు ఈ వైరాగ్య భావన అనేటువంటిది వస్తుంది. చదవండి మాతాజీ. దేవర్షి నారదునికి సంపూర్ణ శరణాగతుడైన ప్రియవ్రతుడు ఆయన అనుజ్ఞను అనుసరించి భక్తి యోగ విధి నియమములన్నింటినీ ఖచ్చితంగా పాటించవలనని దేవర్షి చరణానుశయన అను పదము సూచించున్నది. విధి నియమములను ఖచ్చితంగా పాటించడి విషయమున స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకుర్లు దండవత్ప్రణామాస్తాన్ అనుపతితః అని పలికిరి. గురుదేవునికి సాష్టాంగ దండ ప్రణామము చేసి ఆయన నిర్దేశములను ఖచ్చితంగా పాటించటం ద్వారా శిష్యుడు శీఘ్రగతిని పురోగమించగలడు. ప్రియవ్రతుడు వాటన్నింటిని నియమబద్ధంగా ఓకే ఆచరించేడు వారు. ఓకే. సో భక్తిలో పడిపో, ఇప్పుడు భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో ఉండి కూడా భక్తిలో పడిపోకుండా ఉండాలి అని అంటే ఇది ఒక సులభమైనటువంటి మార్గం అన్నమాట. గురువుకి సాష్టాంగ నమస్కారం చేయడం, గురువు యొక్క ఇందుకు ముందు కూడా మనకు చెప్పినప్పుడు ఈ శ్లోకంలో కూడా ఏమని వచ్చింది అంటే ప్రియవ్రతుడు తన గురువు అయినటువంటి నారదుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే గురువుని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉన్నాడు, గురువు ఎప్పుడు కూడా ఆయన మనసులోనే ఉన్నాడు, గురువు యొక్క ఆజ్ఞానుసారమే ఈ కర్మ చేస్తున్నాడు, అంటే గురువు యొక్క సేవగానే చేస్తున్నట్టు. సో అందుకనే గురువుని ఆశ్రయించినటువంటి వ్యక్తి భౌతికంగా పనులు చేసినా కానీ వాడు భక్తిలో పతనం చెందడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లో గురువుకి కంపల్సరిగా దండవత్ ప్రణామం చేయాలి. సో గురువుకి దండవత్ ప్రణామం చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటో కూడా ఇక్కడ చెప్తున్నారు. మనం భక్తిలో పతనం అయ్యేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రియవ్రతులు కూడా ఈ నియమాలన్నింటినీ పాటించారు, అందుకనే నారదుడికి ప్రణామాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదువు. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనిషికి గుణ ప్రభావము అనగా గుణ విసర్గ తప్పదు. సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నందున ప్రియవ్రతుడు భౌతిక ప్రభావము నుండి విడిబడిననుట సరికాదు. ఈ భౌతిక జగత్తులో దరిద్రుడు ధనవంతుడు ఇరువురును భౌతిక ప్రభావములకు లోనేవారే. ఎలా అనగా దారిద్ర్యము సంపద అను రెండును ప్రకృతి గుణ రుచితములే. దీనిని గూర్చే భగవద్గీత 3.27 యందు ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని సర్వే సహా అని చెప్పబడినది. మనము పొంది ఉన్నట్టి గుణములను అనుసరించి ప్రకృతి మనకు భౌతిక భోగమునకు సౌకర్యములు నొసగచుండును. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో మనం మనం ఎలా పుట్టినా కానీ ఏం చేస్తున్నా కానీ దానికి కారణం ఏమిటి అని అంటే త్రిగుణాల యొక్క ప్రభావము అనేటువంటి చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం దరిద్రుడుగా పుట్టినా లేకపోతే ఒకవేళ ఐశ్వర్యవంతుడుగా పుట్టినా కానీ మన పూర్వజన్మలో కర్మలు మళ్ళీ దాన్ని అనుభవించడము అనేటువంటి లో చేసేటువంటి పనులు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా త్రిగుణాల యొక్క ప్రభావం వల్లనే జరుగుతుంది. మనం ఏదో గొప్పవాళ్ళము, మనం ఏదో అది చేసి ఇది చేసి సాధించాము అని చెప్పుకుంటే మాత్రం అది మనం మాయలో ఉన్నట్టు. సో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మనం ఏం చేసినా కానీ మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావమే మనల్ని అలా చేపిస్తుంది. కొంతమంది బిజినెస్ గురించి బాగా ఆలోచిస్తారు, కొంతమంది ఉద్యోగం చేయాలని ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావంలో వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది లేబర్ వర్క్ చేస్తారు, కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళ మీద అలాంటి గుణాల ప్రభావం ఉంది. నేను గొప్ప, నేను అందుకనే ఇచ్చేస్తున్నాను అనుకుంటే అది తప్పు. గుణాలు మనల్ని అలా ఆడిస్తున్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ గుణం మనల్ని మనలో ప్రభావితంగా ఉంది, ఏ గుణం ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తుంది, ఆ గుణాన్ని మనం ఎలా, ఆ గుణం నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ గుణ ప్రభావం నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి ప్లాన్లు మనకు ఉండాలి. అంతేకాని సాధించినటువంటి దాంతో ఏదో సాధించేసాను, భౌతికమైనటువంటి విషయాల విషయంలో ఏదో సాధించేసాను అనుకుంటే మాత్రం తప్పు. మనకు అందుకనే ప్రకృతి గుణమానాని ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని సర్వశ అనే
సో ఇదంతా కూడా గుణాల యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మలు అనేటువంటివి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రియవ్రతుడు కూడా ఇప్పుడు ధనవంతుడుగా లేకపోతే ఒక రాజ్యాన్ని అనుభవించేవాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కర్మలు మాత్రం బాధ్యతగానే ఉన్నాయి, కానీ గుణాల యొక్క ప్రభావం మీద పడకుండా ఆయన భక్తి యోగంలో ఉంటూ గురువుకి శరణాగతుడై ఉన్నాడు, కాబట్టి ఆయన మీద గుణాల ప్రభావం ఉండదు అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. అహో ఆస్వాధ్వనుతి ధ్వనిష్ఠితం అహో ఆస్వాధర్మాధితమధ్వనిష్ఠితం యదభినివేశితో అహమింద్రియై యదభినివేశితోహమింద్రియై. రవిద్యారచితవిషమచిషయాంధకూపే రవిద్యారచితవిషమచిషయాంధకూపే. తదలమల మముష్యావనితాయ వినోద మృగం మాం దిగ్ధిగితి గర్హయాంచకారాం. హరే కృష్ణ ప్రభు. ఆ రాజు తనలో ఇట్లు విమర్శించుకొనసాగాను. అహో, ఇంద్రియ భోగము వలన నేనంతటి నిందనీయుడనైతిని. అందకూపం వంటి భౌతిక భోగమున నేనిప్పుడు పడితిని కదా, భోగించినది చాలు, ఇక నేను ఏమాత్రము భోగింపకూరను. భార్య చేతిలో ఏ విధముగా వినోద మృగమునైతినో చూడుము, దీనివల్ల నేనంతటి దూషితునైతిని. ఓకే, తనైతే బాధ్యతగా కర్మలు తీసుకున్నా కానీ ఇంకా ఎంతకాలం చేయాలి ఈ బాధ్యతలు? ఇప్పుడు కొడుకులు ఉన్నారు, ఏడుగురు కొడుకులకి ఏడుగురు ఖండాలు కూడా ఇచ్చేశారు, ఏడు ఖండాలు కూడా ఇచ్చేశారు, ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క రాజు కూడా చేశారు. ఇప్పుడు ఆయనకి వైరాగ్యం వచ్చింది, అంటే బాధ్యతని ఇంకొకరికి అప్పచెప్పేశారు. బాధ్యత ఉన్నంత కాలం వైరాగ్యం రాకూడదు. సో బాధ్యత ఉన్నంత కాలం బాధ్యతను భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉండాలి. సో అలా చేశాడు ఇంతకాలం, ఇంకా ఎంతకాలం భోగించాలి నేను, ఎంతకాలం నేను ఇలానే ఉండాలి? సో ఇదంతా కూడా నాకు ఎలా ఉంది అని అంటే, మృగాన్ని కనుక ఆడి వినోదం కోసం మృగాన్ని ఏ విధంగా అయితే ఆడిస్తారో అలా నన్ను ఆడిస్తున్నారు ఈ భార్యా పిల్లలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భార్య చేతిలో ఏ విధంగా వినోద మృగమునైతులో చూడము, దీనివల్ల నేను ఎంత దూషితుడు రైతుని. అంటే ఇలాంటి భౌతికమైనటువంటి కర్మల్లో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా దూషితులు అవుతారు. అందుకని మనం భక్తి యోగంలో కర్మలు చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనం అలా కల్మషం తోటి కల్మషాలు పెరగకుండా ఉండాలి అని అంటే భక్తి యోగంలో ఉండి కర్మలు చేయాలి. చదవండి మాతాజీ. భాష్యం: భౌతిక జ్ఞానపు పురోగతి ఎంత నిందనీయమైనదో ప్రియవ్రతుని ప్రవర్తనను బట్టి తెలుసుకొనవచ్చును. రాత్రి సమయమున ప్రకాశించినట్టు మరొక సూర్యుని సృష్టించునుట విశాలముకు సముద్రమును ఏర్పరిచినట్టు చక్రమును కలిగిన మహారథమును సృష్టించుట వంటి మహాద్భుతములకు కార్యమును అతడు అనర్చెను. అత్యంత ఘనమైనట్టు ఆ కార్యములు ఏ విధముగా వనగూడునో నవీన శాస్త్రజ్ఞుల ఊహకైనను అందదు. ఈ విధముగా ప్రియవ్రతుడు లౌకిక కర్మక్షేత్రమున మహాద్భుతముగా వర్తించినను ఇంద్రియ భోగమున నెలకొనినందున, అనగా రాజ్యపాలమున నెలకొనుట మరియు సౌందర్యవతి భార్య చేతిలో క్రీడా మృగమగుట జరిగినందున తనను తాను నిందించుకొనెను. ప్రియవ్రతుని ఈ వృత్తాంతమును గూర్చి కొద్దిగా ఆలోచించినప్పుడు లౌకిక పురోగతిని కూడినట్టి నవీన నాగరికత ఎంత దిగజారి ఉన్నదో మనం ఊహించుకొనవచ్చును. నవీన శాస్త్రజ్ఞులు లౌకికవాదులు పెద్ద పెద్ద వంతెనలను రహదారులను యంత్ర సామాగ్రిని నిర్మించి మనసు మిగిలిన సంతుష్టులై ఉండవచ్చును, కాని ఆ కర్మలు ప్రియవ్రతుని కర్మలతో ఏమాత్రము సరిపోలవు. అన్ని అద్భుత కార్యములను చేసినప్పటికి ప్రియవ్రతుడు తనను తాను నిందించుకొనినచు మన మన నామమాత్రమగు లౌకిక నాగరికత పురోగతి ఎంతటి గర్హనీయము ఊహించుకొనవచ్చును. ఈ భౌతిక జగత్తులో చిక్కుబడిన జీవుని సమస్యలతో అట్టి పురోగతికి ఎటువంటి సంబంధము లేదని మనము తీర్మానించవచ్చును, కాని దురదృష్టవశాత్తు నవీన మానవుడు తనకు కలిగి ఉన్న బంధమును కాని తానెంతటి నిందనీయుడు అనేది విషయమును గాని తదుపరి జన్మలో తాను పొందబోయేడు దేహమును గూర్చి గాని తెలుసుకొనుకున్నాడు. మహాసామ్రాజ్యము, అందమైన భార్య, అద్భుతము కర్మలు అన్నవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకముల వంటివి. ప్రియవ్రతుడు దేవర్షి నారదుని శ్రద్ధతో సేవించుచుండెను. అందువలన భౌతిక సంపత్తులు స్వీకరించలను అతడు తన కార్యము నుండి వైదొలగి తిరిగి కృష్ణ భక్తులు నెలకొనను.
ఇది భగవద్గీత 2.48 ఇట్లా ధృవపరచబడినది. ప్రభు కంటిన్యూ చేయమంటారా? నేహాభి క్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నందు ఇష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుషుని రక్షించును. ప్రియవ్రతునికి కలిగినటువంటి వైరాగ్యము కేవలము భగవత్కరణ చేతన సాధ్యపడగలదు. తాము శక్తివంతులైనప్పుడు లేదా అందమైన భార్యను ఇల్లును జన సమ్మతమును కలిగి ఉన్నప్పుడు జనులు సాధారణముగా మరింత బహుబంధములు చిక్కుపడదు. కానీ దేవర్షి నారదు నుంచే సుశిక్షితులైన ప్రియవ్రతులు మాత్రము ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ తన కృష్ణ భక్తులు జాగృతము చేసుకొనెను. హరే కృష్ణ ప్రభు. ప్రియవ్రతుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ మళ్ళీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రియవ్రతుడు మామూలుగా చాలా గొప్ప భక్తుడు, కానీ ఆయన కొంతకాలం భౌతికంగా ఉన్నారు. మరి భౌతికంగా ఉన్నటువంటి సమయంలో ఆయనకు ఉన్నటువంటి భక్తి యోగం వల్ల వచ్చినటువంటి శక్తితోటి ఆయన గొప్ప రథాన్ని సృష్టించారు. ఆ రథం వల్ల ఎంత వెలుగు వస్తుంది అని అంటే ఆ వెలుగుతోటి సమస్త సృష్టిని కూడా వెలుతురు ప్రకాశవంతం చేయొచ్చు. మరి అలాంటి ఒక రథాన్ని అంటే ఇప్పుడు చూడండి, సూర్యుడు మనకి మొత్తం వెలుగుని ఇవ్వడానికి మరి సూర్యుడి దగ్గర ఉష్ణోగ్రత ఎంత ఉంటేనో, సూర్యుడి యొక్క వెలుగు ఎంత ఉంటేనో ఇక్కడ మనందరికీ ఇంత వెలుతురు వస్తుంది. అలాంటి ఇప్పుడు మనకేంటి 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటేనే మనము అమ్మ చాలా ఎండ ఎక్కువగా ఉంది, వేడిగా ఉంది, చెమటలో కారుస్తాము, కనీసంగా మనము ఏసీ లేకపోతే బ్రతకలేము. సో ఎండాకాలం అయితే మనం అస్సలే ఉండలేము. 50 డిగ్రీస్ టెంపరేచర్కి ఇలా ఉంటే మరి సూర్యుడికి దగ్గరగా వెళ్ళిపోయినప్పుడు ఇంకెంత ఉంటుంది అక్కడ? సో సూర్యమండలంలో ఎంత ఉంటుంది? అంత ఉండబట్టే మొత్తం ప్రదేశాలన్నిటికీ కూడా ఆయన వెలుతురు ఇవ్వగలుగుతున్నారు. మరి ఇప్పుడు సూర్యుడు చేసిన పన్నే మన ప్రియవ్రతుడు కూడా చేశాడు అని అంటే ప్రియవ్రతుడు ఎంత మంటలు కూడా తట్టుకొని ఉండాలి? ఇప్పుడు అలాంటి రథం మీద కూర్చొని ఉన్నాడు, ఏ రథం నుంచి అయితే అంత వెలుతురు వస్తుందో అలాంటి రథంలో ఆయన కూర్చున్నాడు. అంటే సూర్యమండలంలోకి మనం పోతే ఎలా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఆయన ఉన్నాడు. మనము సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాలకే తట్టుకోలేనటువంటి పరిస్థితి మనది. ఆయన సూర్యలోకంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఆయన. అందుకని ఆయనకు అంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత గొప్ప భక్తుడు కాబట్టి అంత శక్తి వచ్చింది. అందుకని సూర్య మండలాన్ని లాంటి ఒక రథాన్నే తయారు చేసి సూర్యుడు తిరిగినట్టే ఆయన తిరిగారు అని అంటే మరి అలాంటి ఒక గొప్ప యంత్రాన్ని లేకపోతే అలాంటి రథాన్ని ఇప్పుడు భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైనా తయారు చేయగలరా? ఎవరు తయారు చేయలేరు. భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞుల అంచనాకి కూడా అందదు అలా ఒక సూర్యుడిని రీప్లేస్ చేసేటువంటి ఒక రథాన్ని తయారు చేయొచ్చు అనేటువంటి. కానీ అంత సాధించినటువంటి వ్యక్తి కూడా నేను గొప్పవాణ్ణి, నేను ఇంత సాధించాను, నాలా ఎవరు ఏమీ చేయలేదు ఇప్పటివరకు, కాబట్టి నేను అందరికంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావనలో ఆయన ఏమి లేరు. సో ఆయన భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి ఆయనకు అలాంటి భావం లేదు. అది ఇప్పుడు సైంటిస్టులు అయితే నేను ప్రపంచాన్ని సృష్టించా అనుకుంటారు. ఏదో ఒక చిన్న రాకెట్ ని లాంచ్ చేసేసి ఆ రాకెట్ ను లాంచ్ చేసినటువంటి ఘనత ఎలా వాళ్ళు పేపర్లో ఫోటోలు వస్తే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కూడా, చేసుకుని వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంకా నేను ఒక రాకెట్ ని ఎగరేస్తే నేను ఈ రాకెట్ ఎగరేయటంతో నేను సమస్త సృష్టిని నేనే సృష్టించేశాను అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారు. కానీ అంతకంటే గొప్ప పనులే చేసినటువంటి ప్రియవ్రతుడు మాత్రం అలా ఎందుకు లేడు అని అంటే ఆయన గురువును ఆశ్రయించి ఉన్నాడు, భక్తి యోగంలో ఉన్నాడు కాబట్టి ఆయన వైరాగ్య భావన అనేటువంటిది ఆయనకి కలిగింది. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం పురోగమించినా కానీ ఆ పురోగతి అనేటువంటిది వేస్ట్ కాదు. సో ఆ పురోగతి అక్కడి నుంచి మళ్ళీ భక్తి అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి భక్తిలో పతనం చెందడం అనేటువంటిదే సమస్య లేదు, అక్కడే ఉంటుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి ఎప్పటికీ తరగదు, తరిగే ఆస్తి కాదు ఆధ్యాత్మికమైన ఆస్తి. అందుకనే ఆయన మళ్ళీ ఇక్కడ చూడండి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. మీరు ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి చెందినా కానీ మీరు గొప్ప భయం నుంచి బయటపడిపోతారు అనేటువంటి విషయం చెప్పారు. ఏంటి ఆ భయం? భయం ఏమిటండి? ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి భయం ఏమిటి? జర మృత్యు అంటే
మామూలుగా మనం భయపడాల్సింది ఏమిటి అంటే మనకి ముక్తి రాకపోవడం అనేది మనం భయపడాలి. రెండోది ముక్తి రాకపోతే రాకపోయింది కనీసంగా నేను మానవ శరీరాన్ని కోల్పోతానేమో అనేటువంటిది మనకు ఉండాల్సినటువంటి భయం. అంటే మనము మానవ శరీరం నుంచి జంతు శరీరంలోకి వెళ్ళిపోతామేమో అని భయపడాలి. సో మనం మానవ శరీరంలో నుంచి ఎక్కడ జంతు శరీరానికి పడిపోతాము అనేటువంటిది అసలు నిజమైనటువంటి భయం. సో శరీరాన్ని కోల్పోవడం అంటే ఇప్పుడు ఎంతో గొప్ప కష్టంతో మనకి ఈ శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని మనము వృధాగా పోగొట్టుకుంటాం అనేటువంటిది నిజంగా భయపడాల్సినటువంటి విషయం. ఇది ఒక ఒక ఏనుగు జన్మనో లేకపోతే ఒక పంది జన్మనో వచ్చింది అనుకోండి, మనం భాగవతం ముందు పెట్టుకొని చదవగలుగుతామా? మనం ఆధ్యాత్మికంగా ఒక అడుగన్నా ముందుకు వేయగలుగుతామా? వేయలేము. ఇందుకు భయపడాలి మనం. కాబట్టి మీరు ఒకవేళ కృష్ణుడి యొక్క పాదాలను పట్టుకొని భక్తిలో ఒక్కడుగన్నా వేశారనుకోండి, మీరు ఈ భయం నుంచి బయటపడిపోయినట్టు. అది ఇక్కడ చెప్తుంది. అంటే మనం కనీసంగా ముక్తిని సాధించకపోయినా వచ్చే జన్మలో మనుషులుగా అప్పుడు మనం కనీసంగా మన శరీరాన్ని కోల్పో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం. కాబట్టి భక్తి అనేటువంటిది మనకు అంత లాభాన్ని ఇస్తుంది, కాబట్టి దాన్ని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు అందుకనే మనకి ప్రియవ్రతుడు కూడా ఆల్రెడీ అంత గొప్ప భక్తుడు కాబట్టి పతనం చెందకుండా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళేటువంటి మార్గాన్ని ఇప్పుడు మార్గంలో ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఓకే చూడండి. ఓకే పరదేవత ప్రసాదాది పుత్రేభ్య ఇమాం యథాధాయం విభజ్య భుక్త భోగాంచ మహిషీ మృత కమివ సహ మహా విభూతి అపహాయ స్వయం నిహిత నిర్వేదో భగవతో నారదస్య పదవీం పునరేవానుససార హరే కృష్ణ ప్రభుజీ. భగవంతునిచే భగవత్ కరుణచే ప్రియవ్రతునికి తిరిగి వివేకము కలిగాను. విధేయులకు తన పుత్రులకు అతడు రాజ్య సంపత్తిని పంచి ఇచ్చను. ఎవరిని కూడి తాను అమితమగు ఇంద్రియ భోగమును అనుభవించను అట్టి భార్య సమృద్ధమైన రాజ్యంతో పాటు సమస్తమును అతడు త్యజించి పూర్తిగా అనాసక్తుడయ్యను. అంతటా విమలమైన అతని హృదయము భగవల్లీలలకు నిలవయ్యను. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జీవనమున పథమునకు మరలి వచ్చి నారదుని అనుగ్రహముచే పడసినట్టి స్థానమును తిరిగి పొందెను. ఓకే సో భగవంతుడి కరుణ వల్ల మనకి మళ్ళీ ఇలాంటి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అంటే ఒక భౌతికంగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి భక్తిలోకి రావడము అనేటువంటిది కూడా భగవంతుని యొక్క కరుణ ఉంటేనే సాధ్యమైంది, లేకపోతే అది సాధ్యం కాదు. సో మనకి బుద్ధి రావాలి ఫస్ట్. మనకి ఏం చెప్పారండి భగవంతుడు, మనకి బుద్ధి యోగాన్ని ఎప్పుడు ఇస్తా అన్నారు? మనము భగవంతుడికి కనుక శరణాగతులమై ఉంటే మనకి అంతరం నుంచి బుద్ధిని ఇస్తారు. ఈయన ఆల్రెడీ అంత గొప్ప భక్తుడు కాబట్టి ఇంత భౌతిక భోగాలను అనుభవించినటువంటి వ్యక్తి అయినా కానీ మళ్ళీ ఆయన భక్తిలోనే ఉండాలి, నేను నాకు ఈ లౌకికమైనటువంటి సంపదలు వద్దు, లౌకికమైనటువంటి వ్యవహారాలు వద్దు, ఇంకా నాకు చాలు అనేటువంటి భావనైనా సరే ఎందుకు వస్తుంది అని అంటే భగవంతుడి యొక్క కరుణ ఉంటేనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈయన ఒకవేళ ఈ లౌకికమైనటువంటి కర్మల్లోకి వచ్చినా కానీ భగవంతుడు ఆజ్ఞ మేరకే వచ్చారు కాబట్టి భగవంతుడు బాధ్యత తీసుకుంటారు వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తారు. సో
కాబట్టి మనం గురువు యొక్క ఆజ్ఞను మనం విన్నాం అనుకోండి, మనం చేసే పని భౌతికంగానే ఉన్నా కానీ గురువు యొక్క ఆజ్ఞ మేరకు మనం చేస్తే ఏమవుతుంది అంటే ఆ గురువు మనల్ని గ్యారంటీగా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. సో గ్యారంటీగా గురువు యొక్క కృప మన మీద ఉంటుంది. సో ఇక్కడ నారదుడి యొక్క కృప ఉంది వీళ్ళకి. అందుకని ఈయన ఇంత భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేసినా కానీ ఏదో ఒక నాటికి ఈ రాజ్య సంపత్తిని వదిలేసి భార్యాపిల్లలను కూడా వదిలేసి ఇంద్రియ భోగాన్ని కూడా వదిలేసి మళ్ళీ తిరిగి భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరికి చేరుకోవడము అనేటువంటిది జరిగింది. సో ఈయనకి ఇంతకు ముందు ఏ స్థానం నుంచి అయితే దిగి భౌతికమైనటువంటి విషయాల పట్ల భౌతికమైనటువంటి విషయాలని ఏవైతే చేశాడో అవన్నీ వదిలేసి మళ్ళీ ఆయన ఏ స్థానం నుంచి వచ్చాడో ఆ స్థానం దగ్గరికి వెళ్ళిపోయాడు. అదంతా కూడా భగవంతుడి యొక్క కరుణ, మళ్ళీ తన యొక్క గురువు యొక్క కృప. సో గురువు యొక్క కృప లేకుండా కూడా అది సాధ్యం కాదు. సో చివరికి ఆయన ఏ స్థాయిలో నిలబడ్డాడండి, మళ్ళీ ఏదో జ్ఞానయోగి లాగా వెళ్ళిపోలేదు, నిరాకారంలో ధ్యానం చేయడానికి వెళ్ళలేదు. ఆయన హృదయంలో భగవంతుడిని భగవంతుడి యొక్క లీలలని ధ్యానం చేసేటువంటి స్థితికి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. చదవండి మంత్రి. భాష్యం: శిష్టాష్టకమునందు శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లుగా చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం హృదయము నిర్మలమైనంతనే సంసార దావాగ్ని శీఘ్రమే చల్లారగలదు. మన హృదయములు శ్రీకృష్ణుని లీలల కొరకే ఉద్దేశింపబడినవి. దీని భావమేమనగా ప్రతి ఒక్కడు శ్రీకృష్ణునే స్మరించుతూ కృష్ణభక్తి పరాయణుడు కావలను. దీనిని ఆ దేవదేవుడే స్వయముగా మన్మనాభవ మద్భోక్తో మధ్యాజి మాం నమస్కరు ఉపదేశించను. కేవలము ఇదొక్కటే మన కార్యము కావలను. హృదయము అపవిత్రమయ్యున్నవాడు భగవంతుని లీలను తలచలేడు. కానీ అతడు తిరిగి భగవంతునే హృదయమునందు నిలుపుకొనగలిగినచో భౌతికాశక్తిని సులభముగా త్యజింపగలడు. మాయావాద తత్వవేత్తలు, యోగులు, జ్ఞానులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ జగత్తు మిథ్య, దీనితో ఎట్టి లాభము లేదు, కనుక బ్రహ్మభావము పొందేదము అని పలుకుచూ భౌతిక జగత్తును త్యజించ ప్రయత్నించరు. అటువంటి సిద్ధాంత పరమగు జ్ఞానము ఏమాత్రము మనకు తోడ్పడదు. బ్రహ్మమే సత్యమని విశ్వసించినచో హృదయమును మనము శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల చెంత నిలపవలసి ఉండెను. భక్త అంబరీషుడు ఆ రీతిగానే కావించెను. సవై మనః కృష్ణ పదారవిందయో అనగా మనుజుడు తన హృదయమున శ్రీకృష్ణుని పాదపద్మములనే నిలుపుకొనవలెను. అంతటా భవబంధము నుండి బయటపడే శక్తి అతనికి కలుగగలదు. ఓకే, సో ఇక్కడ భౌతికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తన యొక్క పదవి అయితే లేకపోతే తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అయితే వీటన్నిటినీ త్యజించి వైరాగ్య భావాన్ని పొందటము, మళ్ళీ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడము అనేటువంటిది చాలా అరుదు, అది సాధ్యం కాదు. భౌతిక ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఉన్నతి పొందాలి అని అనుకుంటాడే తప్ప ఉన్నయన్నీ వదిలేసుకొని సన్యాసం తీసుకోవాలి అనేటువంటి భావన ఎవరికి రాదు. అది ఎంత భగవంతుడి యొక్క కృప ఉంటేనో వస్తుంది, అది మనకి మామూలుగా అయితే రాదు అది. మరి ఇక్కడ ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో, ఎప్పుడైతే మన హృదయంలో భగవంతుడిని ప్రతిష్ఠ చేస్తామో, అప్పుడు మనకి ఈ భౌతికమైనటువంటి సంపత్తి మీద ఆశపోతుంది, ఈ భౌతికమైనటువంటి ఆయన చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ మీద ఆశపోతుంది. ఇప్పుడు ప్రియవ్రతుడిని చూస్తే ప్రియవ్రతుడు చేస్తున్నటువంటి భౌతిక ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అంతకు మించినటువంటి ఇంద్రియ భోగం ఇంకేమి ఉండదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప చక్రవర్తి, ఆయనకి ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత. మరి ఆయనకు అపరిమితమైనటువంటి శక్తి కూడా ఇచ్చాడు భగవంతుడు. సో శౌర్యం కూడా ఇచ్చాడు ఆయనకి. మరి ఇన్ని కలిగినటువంటి వ్యక్తి మరి మళ్ళీ వీటన్నిటి మీద వైరాగ్యాన్ని పొందడం ఎలా జరిగింది? ఒకవేళ వైరాగ్యాన్నే కనుక పొందితే దానికి కూడా ఎంతో అదృష్టం ఉంటేనే అది జరగాలి. వైరాగ్యం పొందడం అంటే దురదృష్టం కాదు ఇక్కడ. సో వైరాగ్యం స్థితికి ఆయన వెళ్ళగలిగాడంటే ఆయన ఎంత గొప్ప అదృష్టవంతుడైతేనో అది జరగలేదు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి
భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఇలా భౌతికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. మాయావాదులు చెప్పినట్లు బ్రహ్మసత్యం జగత్తంతా మిథ్య అనేటువంటి భావంలో మనం ఏదో విధంగా ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని త్యజించాలి, త్యజించేసి బ్రహ్మంలో కలిసిపోవాలి అనుకోవడం అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని కాదు. ఓకే, అది నిజమైనటువంటి తత్వం కాదు, దానివల్ల మనకి ఎలాంటి లాభము రాదు. నీకు భక్త అంబరీషుడైనా లేకపోతే ప్రియవ్రతుడైనా ఏం చేశారండి వాళ్ళు, వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఇంద్రియాలని అన్నిటినీ కూడా భగవత్ సేవలో ఉంచారు, భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించారు. బ్రహ్మసత్యం అని అని నిజంగా మీరు అనుకున్నట్లయితే మనం చేయాల్సిన పని ఇది, అంతేకాని శరీరాన్ని త్యాగం చేయటం కాదు, లేదంటే భౌతిక కర్మలను త్యాగం చేయటం కాదు, లేదంటే సన్యాసం తీసుకొని లేకపోతే దండం ఒకటి పట్టుకొని తిరగడం కాదు. మనం చేయాల్సింది ఏమిటి అని అంటే భగవంతుడికి అంకితమైపోవాలి, భగవంతుడికి సేవ చేయాలి, ఇది మనం చేయాల్సినటువంటి పని. అది నిజంగా మనం బ్రహ్మంని పొందేటువంటి మార్గం తప్ప అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించడం అనేది బ్రహ్మానికి చెందినటువంటి మార్గం కాదు. ఎప్పుడైతే ఈయన బాధ్యతలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవగా చేశాడో, భగవంతుడి యొక్క సేవగానే చేశాడు కాబట్టి ఇంతకాలం ఆయనకి ఇప్పుడు ఆ భౌతికమైనటువంటి విషయాలను వదిలేయటం కూడా పెద్ద బాధను కలిగించదు అన్నమాట. సో అదే మనం భగవత్ సేవగా చేయకుండా భౌతిక విలాసాలన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చేసామనుకోండి, ఇప్పుడు వదిలేయాలంటే చాలా ఇబ్బంది అయింది దానికి. అందుకనే మనిషి చనిపోయేటప్పుడు కూడా వాటికి అతుక్కుని కూర్చుంటాడు, సో ఏది వదిలిపెట్టాలనుకోడు. సో ఎలా, నేను పోతే ఎలా, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చెయ్యాలి, వాటిని ఎక్కడెక్కడ ఏం దాశాను, ఎలా పంచిపెట్టాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తాడు. కానీ నిజంగా ఆధ్యాత్మికంగానే నిలబడి భౌతికమైనటువంటి కర్మలు చేశాడు అనుకోండి, వాడికి ఏది ఉన్నా ఏది పోయినా కానీ సంబంధం, హాయిగా హ్యాపీగా ఉంటాడు, లేకపోయింది అనుకున్నా కానీ హ్యాపీగా ఉంటాడు. సో అదే పరిస్థితుల్లో ఇక్కడ ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని కూడా తిధించడానికి కూడా ఆయన ఏమాత్రం బాధపడలేదు అనేటువంటి విషయం మనకు అర్థం. చదవండి మాతాజీ. ప్రియవ్రతుడు తన సత్సం సమృద్ధమైన సామ్రాజ్యమును త్యజింపగలిగాను, అందమైన భార్యను మృత శరీరం వలె విడిచివేయగలిగాను, భార్య ఎంతటి సౌందర్యవతి అయినను, రూప లావణ్యములతో ఎంతటి ఆకర్షణీయురాలైనను ఆమె మృత శరీరము పట్ల భర్తకు ఆకర్షణ కలగదు. కాముకుడైన వాడు సౌందర్యవత స్త్రీ యొక్క దేహమును ఎంతగానో పొగడవచ్చును, కానీ అదే దేహము నుండి ఆత్మ విడలిపోయినప్పుడు దాని యందు అతనికి ఇష్టం కలగదు. భగవత్ కరుణచే ప్రియవ్రతుడు సుదృఢవంతుడై ఉండెను, దాని వలన అతడు సజీవముగానున్న సౌందర్యవతియగు భార్యను నిర్జీవమైన దాని చందమున విడిచిపెట్టెను. దీని సంబంధమున శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు పలికియుండి: నధనం న జనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వర్యే భవతాద్భక్తి రహైతుకి త్వయే. ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టవలనని గాని సౌందర్యవతులకు స్త్రీలను గాని అనుయాయులను గాని నేను కోరను. నీ నిర్హేతకమగు భక్తినే నేను జన్మ జన్మాంతరములు కోరుదును. ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమింపగోరు వారికి భౌతిక సంపత్తి పట్ల ఆసక్తి మరియు భార్య పట్ల ఆసక్తి అన్నవి రెండు పెద్ద ప్రతిబంధకములు. అవి రెండును ఆత్మహత్య కన్నను నిందనీయములు. కనుక అవిద్యాసాగరమును దాటగోరు వారు శ్రీకృష్ణుని అనుగ్రహముచే కాంతా కనకముల ఆసక్తి నుండి బయటపడగలను. అట్టి ఆసక్తుల నుండి పూర్తిగా బయటపడితేనే ప్రియవ్రతుడు నారదముని ఉపదేశించిన నియమములను తిరిగి ప్రశాంతముగా అనుసరించగలిగాను. హరే కృష్ణ. సో తను ఏమీ కోల్పోలేదు, ఎక్కడ నుంచి మొదలు పెట్టాడు, ఎక్కడ నుంచి వదిలేశాడో మళ్ళీ అక్కడ మళ్ళీ మొదలు పెట్టగలుగుతున్నాడు. సో ఇది చాలా గొప్ప విషయం అనమాట. సో ఇప్పుడు తనకి ఉన్నటువంటి ఎంతో సౌందర్యవతి అయినటువంటి భార్యను పొంది ఉన్నాడు ఆయన. సో సౌందర్యవతి అయినటువంటి భార్యను కూడా వదిలేశాడు. దాన్ని వదిలేయటం కూడా ఎలా వదిలేశాడని చెప్తున్నారండి, ఒక మృత శరీరాన్ని ఏ విధంగా వదిలేస్తామో ఆ విధంగా వదిలేశాడు. అంటే అంత అటాచ్మెంట్ లేదు ఆయనకి, సమయం వచ్చినప్పుడు ఎంత అందగత్తైనటువంటి భార్య ఉన్నా కానీ వదిలేశాడన్నమాట. అంటే ఒక వ్యక్తికి కావాల్సింది అందమైన భార్యో, స్త్రీల సాంగత్యమో, లేకపోతే
అనుయాయిలో లేకపోతే గొప్ప ఐశ్వర్యమో కాదు, కావాల్సిందల్లా ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం. ఇప్పుడు మనకి మీకు ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీకు అందమైన భార్య కావాలా లేకపోతే ఐశ్వర్యం కావాలా లేకపోతే భగవంతుడి యొక్క పాదాలు కావాలా అని ఆప్షన్ ఇస్తే, చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శ్లోకం చూడండి, సో నదనం నజనం నా సుందరి, ఏం చెప్తాడంటే నాకు ఎవరు అవసరం లేదు, జనం అవసరం లేదు, సుందరి అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా ఏంటి, ఎన్ని జన్మలెత్తినా సరే నాకు నీకు భక్తి చేయడమే నాకు కావాలి, నీకు సేవకుడుగా ఉండడమే నాకు కావాలి అనేటువంటి విషయం. జన్మ జన్మాంతరములకి కూడా నేను కోరుకునేది ఒక్కటే, నాకు ఏం అవసరం లేదు. అదే అంటే అది దొరికినప్పుడు ఇవన్నీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. అది దొరికినా కానీ నాకు ఇవన్నీ వద్దు అని అనుకోకుండా నాకు ఇంకా నేను దానికే అటాచ్ అయ్యి ఉండాలి అనుకునేటువంటి వ్యక్తికి అవి దొరకను కూడా దొరకవు. సో వీటి మీద ఎప్పటికీ కూడా ఆయనకి అలాంటి ఆశ లేదు. కాబట్టి భగవంతుడు ఆయనకి అవన్నీ ఇచ్చేశారు, అవన్నీ ఇచ్చేశారు, అనుభవించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో అది అది చాలా గొప్ప విషయం అనమాట. మళ్ళీ తిరిగి ఆయన శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం పొందడం వలనే ఉన్నవన్నీ కూడా వదిలేయటానికి కూడా సిద్ధమయ్యారు. నారదుని ఉపదేశించినట్లుగా ఆయన మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికంగా నెలకొనగలిగారు. తస్య హవాయేత శ్లోకాః ప్రియం వ్రతా కృతం కర్మ కర్మకో కోను పూర్వ కోను కుర్యాద్ వినేశ్వరం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రియవ్రతుని కర్మలను గూర్చి పలు సుప్రసిద్ధ శ్లోకములు ఇట్లున్నవి. ప్రియవ్రతుడు వనరించిన కార్యమును ఒక్క భగవంతుడు తప్ప వేరెవ్వరూ చేయజాలరు. చీకటిని రూపుమాపిన అతడు తన రథ చక్రములచే సప్త సముద్రములను ఏర్పరచెను. భాష్యం. ప్రియవ్రతుని కర్మలను గూర్చి ప్రపంచమంతటను ప్రసిద్ధిగాంచిన పలు ఉత్తమ శ్లోకములు కలవు. సుప్రసిద్ధుడైన అతని కర్మలు భగవత్కర్మలతోనే పోల్చబడినవి. కొన్ని మార్లు భగవత్సేవకుడు భగవంతుని దాసుడు కూడా భగవంతుడినే పిలవబడును. నారదుడు కొన్ని మార్లు భగవానుడని పిలువబడును. శివుడు వ్యాసదేవుడు కూడా కొన్ని మార్లు అట్లే పిలువబడుదురు. భగవద్ అనుగ్రహం చేత విశుద్ధ భక్తునికి కొన్ని మార్లు ఆ పదము ప్రయోగింపబడుచుండును. దానిచే భక్తుడి మిగుల గౌరవింపబడిన వాడుగాను అటువంటి భక్తుడే ఈ ప్రియవ్రతుడు. హరే కృష్ణ ప్రభు. ప్రియవ్రతుడు కూడా భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే భగవంతుడు భక్తులకి ఎలాంటి శక్తిని ఇస్తారు అని అంటే భగవంతుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేసేటువంటి శక్తిని భక్తులకి ఇస్తారు. సామాన్యమైనటువంటి మానవుడు చేయగలిగినటువంటి పనులకి మించి ఎవరైనా ఏదైనా చేశారు అంటే వాళ్ళకి భగవంతుడు ఆ శక్తి ఇచ్చారు అనేటువంటి అర్థం చెప్తారు. భగవంతుడు ఎవరికి పడితే వాళ్ళకి అలాంటి శక్తులు ఇవ్వరు, మరి ప్రియవ్రతుడికి అలాంటి శక్తిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళు భగవంతుడితో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులే, భగవంతుడి యొక్క సేవకులే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చూస్తే ఇంతకు ముందు శ్లోకంలో ఇంతకు ముందు కొన్ని శ్లోకాల ముందు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు భగవాన్ వాచ అనేటువంటి మాట అన్నారు. ఎందుకంటే శుద్ధ భక్తుడు భగవంతుడితో సమానం. శుద్ధ భక్తులు ఏం మాట్లాడినా కానీ భగవంతుడి యొక్క మాటలే మాట్లాడుతున్నారు. అందుకనే భగవాన్ వాచ అనేటువంటి పదం అన్నారు. కొన్ని కొన్ని చోట్ల నారదుడు కూడా భగవానుడు అని అంటారు. కొన్ని కొన్ని చోట్ల శివుణ్ణి కూడా మీరు భగవానుడు అని అంటారు. ఎందుకు శివుణ్ణి నారదుణ్ణి సైతం భగవానుడు అని అంటారు? ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి. శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క లక్షణాలను పొంది ఉంటారు, శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క గుణాలను పొంది ఉంటారు, శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క శక్తిని కూడా పొంది ఉంటారు. అందుకనే భగవంతుడితో సమానమని చెప్పడం కోసం, శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు ఒకేలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పడం కోసం వాళ్ళు చెప్పినప్పుడు భగవాను వాచ అనేటువంటి విషయం చెప్పారు. అలాంటి కోవకు చెందినటువంటి వాడే ప్రియవ్రతులు కూడా. ప్రియవ్రతులు ఒకవేళ అలాంటి కోవకు చెందిన వాడు కాకపోతే తనే సూర్యుడిలా
సూర్యుడు చేసేటువంటి పని కూడా తను చేయగలిగినటువంటి శక్తి తనకు రాదు. సో అంత శక్తి ఆయనకి ఇచ్చారు కాబట్టి భక్తులందరిలో కూడా మిగిలి గౌరవనీయమైనటువంటి భక్తుడు ప్రియవ్రతుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా నారదుని గౌరవిస్తామో, ఏ విధంగా శివుని గౌరవిస్తామో, ఏ విధంగా బ్రహ్మదేవుని గౌరవిస్తామో, అలాంటి కోవకు చెందినటువంటి వాడే ప్రియవ్రతుడు కూడా. చాలా గొప్ప భక్తుడు, భగవంతుడి యొక్క అనుగ్రహం తన మీద చాలా ఉంది, అందుకనే ఆయన సూర్యుడంత ప్రకాశవంతుడు. సూర్యుడిలా సమస్త లోకానికి కూడా వెలుగుని కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, దీప్యే విభాగశః హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, జనుల నడుమ కలహమును నివారించుటకు ప్రియవ్రతుడు నదులు, పర్వతములు, అరణ్యములచే హద్దులు ఏర్పరిచి ఒకడు ఇంకొకరు సీమలోనికి ప్రవేశింపకుండా చేసెను కుండగా చేశాను. సో ఆయన ఖండాలుగా విభజించారు కదండి. సో అంటే ఏంటి అంటే హద్దులుగా మార్చేశారు, అంటే ఒక ఖండం నుంచి ఇంకొక ఖండంలోకి రాకుండా సముద్రాలనే అడ్డం పెట్టేశారు. సో ఆ విధంగా అన్నమాట. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాద కీ జై. ప్రియవ్రతుడు వివిధ దేశములను ఏర్పరిచారడి ఈ పద్ధతి ఇంకను అనుసరింపబడుతున్నది. ఇచ్చట సూచితమైనట్లు వివిధ తరగతుల జనులు వివిధ ప్రాంతములలో జీవింపవలసి వచ్చును. అందువలన వివిధ భూభాగములను ఇచ్చట అవి ద్వీపములుగా వర్ణింపబడినవి. నదులు, పర్వతములు, వనములచే చక్కగా నిర్వహింపవలసి ఉన్నది. ఋతు మహారాజు ఋషులచే తండ్రి యొక్క మృతదేహము నుండి ఉద్భవించిన వాడు. చరిత్రము నందును ఇది పేర్కొనబడినది. ఋతువు తండ్రి పరమ పాపి, అందువలన అతని దేహము నుండి తొలుత నిషాదుడను ఒక నల్లని కాయము వాడు జన్మించెను. నిషాద జాతి వారు సహజముగానే దుర్మార్గులు, దుష్టులు కనుక అరణ్యమున వారికి వాసం ఒసుకబడినది. జంతువులకు అరణ్యములందు పర్వతములందు స్థానం ఒసిగినట్లు జంతుప్రాయులు కూడా అచ్చటనే జీవింపవలసి వచ్చును. భక్తి భావన స్థితికి రానిదే మనుషుడు నాగరిక జీవన స్థితిని చేరజాలడు. ఏలయనగా గుణకర్మలను అనుసరించి మనుషుడు ఒకనొక స్థితిలో జీవించవలసి వచ్చును. మానవులు శాంతి సామరస్యములతో జీవింపగోరినచో కృష్ణ భక్తి భావనను స్వీకరించవలసినది. దేహాత్మ భావనలో మునిగి ఉన్నంత వరకు వారు ఉన్నత జీవనమును సాధింపలేరు. అన్ని వర్గముల వారు ప్రశాంతముగా జీవించుచు ఒకరితో ఒకరు కలహించుకొనకుండా చేయుటకు ప్రియవ్రతుడు దరిద్రిని వివిధ ద్వీపములుగా విభజించారు. అతడు ఏర్పాటు కావించిన విభాగముల వలననే క్రమముగా నవీన జాతీయ వాదము వృద్ధి చెందారు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయన ప్రభుజీ 39 శ్లోకాల్లో పైన సస్య హవాతే ఏతే శ్లోక అనుంది, శ్లోకము పైన అంటే శ్లోకం ఇంపార్టెంట్. అనేక శ్లోకాలు ఉన్నాయి ఇలాంటి గొప్ప భక్తులని వర్ణించడానికి అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే చాలా చాలా శ్లోకాల్లో కూడా ఇలాంటి భక్తుల్ని ఇలా వర్ణించారు అని చెప్పడం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రియవ్రతుడు చాలా గొప్ప భక్తుడు. ఓకే, అయితే అలాంటి ఒక భక్తుడు పరిపాలిస్తున్నారు కాబట్టి సమస్త భూభాగం కూడా ఆయన 7 ఖండాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు విభజించారు? అలా విభజించడం వల్ల ఏమవుతుంది అనంటే భూమి సస్యశ్యామలంగా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతి ద్వారా పొందాల్సినవి పొందే విధంగా, ఇంకొకటి వాళ్ళ వాళ్ళ జాతులకి లేకపోతే వాళ్ళ యొక్క గుణగణాలకి అనుసరించి వాళ్ళ యొక్క ఏరియాని సపరేట్ చేయటం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వేరే ఏరియా వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళు ఒకరికొకరికి మనస్పర్ధలు అనేటువంటివి ఉండడం వల్ల, కలిసే ఉంటే మనస్పర్ధలు ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో గొడవలు ఏర్పడతాయి. అలా ఏర్పడకుండా ఉండాలంటే వాళ్ళని వీళ్ళని వేరువేరు ఖండాలుగా మార్చేశారు. సో అంటే ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క ఖండంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలు ఉంటారు, అందుకనే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. అంటే
ఆలోచనా విధానాలలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క అలవాట్లలో కానీ సంబంధం ఉండదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి గుణాలకి అనుగుణంగా కూడా వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని వేరువేరుగా చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి ఒక శక్తి భక్తుడికి మాత్రమే ఉంటుంది. భక్తుడు పాలన చేస్తే సామ్రాజ్యం మొత్తం కూడా ఇంత గొప్పగా ఉంటుంది. భక్తుడు పాలన చేయకపోతే ఏమైపోతుంది సామ్రాజ్యం అనడానికి వీణరాజు చరిత్ర మనం చూడొచ్చు. సో వీణరాజు పాలనలో తన రాజ్యం మొత్తం ఏమైపోయింది, సో మొత్తం కూడా ఒక బంజర భూమిలా మారిపోయింది. కానీ ప్రియవ్రతుడి పాలనలో ఎలా అయిపోతుంది రాజ్యం మొత్తం కూడా? చక్కగా సముద్రాలు, నదులు, ఖండాలు, వృక్షాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మరి అలాంటి ఒక వీణరాజు పాపాత్ముడు కాబట్టి, పాపాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి వలన సామ్రాజ్యం అలా పాడైపోతే, ప్రియవ్రతుడు లాంటి భక్తుడు అవడం వల్ల భక్తుడు పాలిస్తే సామ్రాజ్యం ఇలా అవుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, అలాంటి పాపాత్ముడికి పుట్టినటువంటి పుత్రుడు కూడా ఎలాంటి వాడు పుట్టాడు? అలాంటి పాపాత్ముడికి మొదట మృగ మహారాజు కంటే ముందు ఒక నల్లని వ్యక్తి ఒకటి పుట్టడం అనేటువంటి జరిగింది. దాన్ని కొండ జాతి రైట్, సో విషాదుడు పుట్టడం అనేటువంటి జరిగింది. అంటే మనం ఎలాంటి ఆలోచనలో ఉంటే మనకి అలాంటి వ్యక్తులే పుడతారు. సో మనం భక్తిలో లేకపోతే మనకు పుట్టేటువంటి వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి భక్తిలో ఉంటే గొప్పవాళ్ళు పుడతారు, ప్రియవ్రతులు లాంటి వాళ్ళు పుడతారు. సో అలాంటిది చాలా ఇంపార్టెంట్. సో ప్రియవ్రతులు లాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పుత్రుడు పొందాలన్నా కానీ ముందు మీరు భక్తిలోకి రావాలి. ఓకే మదర్ ఇస్ 41. భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజం నిశ్చక్రే నిరయౌపమ్యం పురుషాను జనప్రియః లక్ష్మీ మాతాజీ చదవండి. నారదుని యొక్క పరమ లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని యొక్క పరమ అనుయాయుడు భక్తుడునునైనా ప్రియవ్రతుడు కామ్యకర్మల చేత యోగబలము చేత ఊర్ధ్వలోకములో లేదా అధోలోకములో లేదా మానవ లోకములో సాధించినట్టి సమస్త ఐశ్వర్యములను నరకతుల్యముగా భావించెను. భాష్యము, భక్తుని స్థితి ఎంత ఉత్కృష్టమైనదనగా ఎటువంటి భౌతిక సంపత్తిని అతడు పొందగోరడని శ్రీల రూపగోస్వామి పలికిరి. ధరిత్రి పైన స్వర్గలోకములందు అధోలోకములలో పాతాళము అనేక రకములకు సంపత్తులు కలవు. భక్తుడు వాని అన్నింటినీ భౌతికమని తెలిసియుండెను కనుక వాని యందు ఎటువంటి అభిరుచిని కలిగి ఉండడు. ఈ విషయమే భగవద్గీత యందు పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పబడినది. జ్ఞానులు యోగులు తమ ముక్తి సాధనకై స్వచ్ఛందముగానే భౌతిక సంపత్తులను త్యాగము చేసి బ్రహ్మానందమును అనుభవించుచుందురు. అయినను భౌతిక సంపత్తులను కృత్రిమముగా త్యాగమనర్చుట ఎల్లకాలము సాధ్యము కాదు కనుక వారు తరచుగా పతనం చెందుచుందురు. అనగా మనుజుడు ఆధ్యాత్మిక జీవనమునందు ఉత్కృష్టమగు రసాస్వాదనమును పొందినప్పుడు భౌతిక సంపత్తిని త్యజింపగలడు. ప్రియవ్రతుడు అట్టి ఆధ్యాత్మిక ఆనందమును అదివరకే ఆస్వాదించి ఉండెను. అందువలన స్వర్గ మత్య పాతాళాది లోకములలో లభ్యమయ్యడి ఎట్టి భౌతిక లాభమునందును అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. ఓకే, సో మామూలుగా అలాంటి ఒక సుఖాన్ని పొందాలి అని అంటే మనకంటే ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి సుఖాలను పొందుతారో అలాంటి సుఖాలను కూడా ఆయన పొందాడు. అయినా సరే వాటిని చాలా ఈజీగా వదిలేయగలిగారు. ఎందుకు అని అంటే ఆయన అంతకు ముందు నుంచి కూడా భక్తి యోగంలోనే ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా వదిలేసి ఆయన ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు ఆయన ఏ స్థితి నుంచి అయితే వచ్చాడో ఆ స్థితిలోనే తిరిగి నెలకొన్నాడు. అలా నెలకొనడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన ముక్తి మార్గంలోకి వచ్చేసాడు. అంటే ఆయన ముక్తుడు అయిపోయాడు అనమాట తర్వాత. సో ఆయన ఇంకా ఏ విధంగా ముక్తిని పొందాడు అనేటువంటిది ఇంకా ఫర్దర్గా రాదు. అంటే ఇప్పుడు ఆయన ముక్తుడు అయిపోయినట్లే, ఇంకా అంటే ఆయన ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమీ లేదు, ఇంకా ఆయన భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయేటువంటి విధంగా ఆయన యొక్క భౌతిక కర్మలను ఆపేశారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతంలోనే ప్రియవ్రత చరితము అను పంచమ స్కందమునందులే మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఇక్కడికి మనకి ప్రియవ్రత చరిత్ర అయిపోతుందండి. నెక్స్ట్ అధ్యాయము
అగ్నిద్రుని యొక్క చరితము. అగ్నిద్రుడు వచ్చేసి ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు. సో ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయం చూద్దాము. ఆయన కూడా ఇప్పుడు ఈ అగ్నిద్రుడు కూడా ఆయనకి ఆయన చేసినటువంటి 7 ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాల్లో 1 ఖండానికి అధిపతి అగ్నిద్రుడు. సో అగ్నిద్రుడు కర్మలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనం రేపు చూద్దాము. అగ్నిద్రుడు చరిత్ర అయిపోయిన తర్వాత ఋషభదేవుడిది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఋషభదేవుడు అని అంటే చాలా కొన్ని అధ్యాయాలు ఉంటాయి, ఒక 4-5 అధ్యాయాలు ఉంటాయి ఋషభదేవుడి గురించి. చాలా బాగుంటుంది ఋషభదేవుడి యొక్క స్టోరీ మొత్తం కూడా. సో ఏ విధంగా ఆయన పరిపాలన చేశారు, ఏ విధంగా ఆయన మళ్ళీ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. సో ఆయన ప్రదర్శించినటువంటి వైరాగ్యాన్ని, ఋషభదేవుడు ప్రదర్శించినటువంటి వైరాగ్యాన్ని మరి ఏ ఇతర భక్తులు కూడా ప్రదర్శించలేదు. అది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భక్తియుత సేవ అనేటువంటిది చేయడం అనేది జరిగింది. వాళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శించి కొంతమంది ఇలా ఈయనలాగా గంధమాల పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకొని భక్తి సాధన చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, మరి ఋషభదేవుడు ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఆయన ఆయన భక్తిని చేశారు. ఆయన ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఋషభదేవుడి కథలో పూర్తిగా మనం చర్చిద్దాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ కమిష్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్రియవతుడు ఎంత శక్తివంతుడు, అసలు ఊహించుకుంటేనే మాకి ఎంతో ఇది అనిపిస్తుంది ప్రభుజీ. అట్లాంటి ఆయన సూర్యుడిని ఒక్క నిమిషం అసలు ఆయన కిరణాలే చూసుకొని తట్టుకోలేము, అట్లాంటిదే ఆయన ఆయన కక్షలోనే తిరుగుతున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తి సామర్థ్యుడు తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ ఆయన గొప్పతనం అంత ఉన్నా గాని, అంత పరాక్రమవంతుడైనా గాని, అంత గొప్పవాడైనా గాని, కానీ ఆయన ఒక గురువు, చాలా పరమ భక్తుడు, గురువుని చాలా ఆరాధించి గురువు మార్గంలోనే ఆయన నడుచుకున్నాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే నారదుని ఆధ్వర్యంలోనే ఆయన ఏ పని అయినా గాని చేశాడు, అంటే భక్తికి అంత గొప్ప భక్తుడు, పరమ భక్తుడు అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది ఏమంటే కొన్నిసార్లు ఏదైనా ఎక్కువ లాభాలు కానివ్వండి, ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు రారు భక్తి లోకంలో. కాకపోతే ప్రియవర్తుడు అట్లా కాదు ఆయన, ఎందుకంటే ఆయన ఫస్ట్ భక్తుడు, తర్వాత తన తండ్రి, తన మళ్ళీ గురువు అయినటువంటి నారదుడు, ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చి ఆయనకు చెప్పేసరికి ఆయన మళ్ళీ ఈ భౌతిక జగత్తులో ఈ భౌతిక బాధ్యతలన్నీ తీసుకోవడానికి కూడా ఆయన ముందుకొచ్చారు. 110 కోట్ల సంవత్సరాల పాటు ఆయన పరిపాలించాడని తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే ఎంత లాంగ్ కాలం ఆయన పరిపాలించాడు. అంతేకాకుండా భక్తిలో ఆయన ముందు భక్తిలో ముందుకు వెళ్ళారు, మళ్ళీ వెనుకకు వచ్చారు, తర్వాత అయినా గాని మళ్ళీ ఆయన ఎక్కువ వైరాగ్యాన్ని ప్రదర్శించాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. అంతేకాకుండా ప్రియవతుడు కి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఎలాంటి గుణాల యొక్క ప్రభావం ఉండదు, ఆయనకి గుణాల ప్రభావం కూడా లేదు. ఆ తర్వాత ఆయన కొడుకులందరికీ కూడా ఏడుగు ఖండాలకు పంపించి అక్కడ ఆయన వాళ్ళని పరిపాలించడానికి చెప్పారని తెలుసుకున్నాము. అయితే ఇంతటి భక్తి ఉన్నా గాని ఆయనకి మళ్ళీ కూడా మనసులో అనిపిస్తుంది భార్య చేతిలో ఒక మృగాన్ని అయిపోయాను, అంటే తను అంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అనడానికి ఇది ఒక మాటనే ఉదాహరణ ప్రభుజీ. అదే విధంగా సూర్యలోకంలోనే ఉంటూ సూర్యమండలంలో రథాన్ని నడిపిస్తూ అంటే ఆయనకు అలాంటి శక్తి ఎలా వచ్చింది అంటే కేవలం భక్తి ద్వారానే ఆయన అలాంటి శక్తిని గడించారని కూడా తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా మనకి ఒకవేళ బుద్ధి అనేది మనకి బుద్ధి రావాలి, భగవంతుని యొక్క భక్తి రావాలి అంటే మనకి భగవంతునికి మనము శరణాగతులే ఉండాలి అని తెలుసుకున్నాము. అదే కాకుండా ఒక గురువు మనకి ఒకవేళ మనకి కరెక్ట్ గా గురువు దొరికారనుకోండి, మనము భౌతిక కర్మన్నా గానీ ఆయన మనని చేయి తీసుకొని మనని పైకి వెళ్తాడు అని తెలుసుకున్నామంటే, మళ్ళీ ఇక్కడ గురువు యొక్క ఇంపార్టెంట్ కూడా తెలుసుకున్నాము, మళ్ళీ ప్రియవతుడు ఏ విధంగా గురువు ఆధ్వర్యంలో ఇవన్నీ సాధించాడని కూడా తెలుసుకున్నాము. భౌతిక విషయాలలో అంత ఆనందాన్ని ఆస్వాదిస్తున్న అతడు కూడా ఎంత వైరాగ్యాన్ని ప్రదర్శించాడని కూడా తెలుసుకున్నాం ప్రభు. ఆ విధంగా ఆయన భార్యను కూడా వదిలేశాడు, ఆ తర్వాత భగవంతునితోనే అలాంటి ప్రియవతుడు ఇవాళ ఇంకేం అర్థం చేసుకున్నామంటే ఆయన భగవంతునితో సమానుడయ్యాడు అని. ఉదాహరణకి బ్రహ్మ శివుడు లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు చాలా శుద్ధ భక్తులైనందుకు వాళ్ళని కూడా మనము భగవంతుడితో సమానము అని అనుకుంటాము, కానీ వాళ్ళు భగవంతులు మాత్రం కారు, ఎందుకంటే వాళ్ళంత భక్తిని అంత
వైరాగ్యాన్ని ప్రదర్శించారు కాబట్టి వాళ్ళు కూడా మనకి అలాంటి స్థానంలోనే ఉన్నారని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.